హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అమ్మ చెప్పింది చేద్దాం. ఈరోజు మన వీడియోలో నేను చూపించే రెసిపీ ప్లమ్ కేక్ అండి. ఇది మనము ఇంట్లోనే చాలా తేలికగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇంకొంతమందికి మన వీడియోస్ షేర్ చేయండి. ఓకే అండి, ఇప్పుడు మన ప్లమ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. నేను వచ్చేసి 1 కప్పు ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నానండి. ఇంకొక బౌల్లో మొత్తం నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నానండి. మనము కేకు ఎంత చేసుకుంటామో దాని క్వాంటిటీని బట్టి మనకి ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవాలండి, లేదంటే నార్మల్గా వేసుకోవచ్చు. నేను దానిలో అన్ని రకాలు వేసేసానండి. కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు, అన్నీ ఆల్మోస్ట్ అన్నీ డ్రై ఫ్రూట్స్ వేసాను. ఇప్పుడు మనము కమలాకాయ రసం తీసుకున్నాం కదా, అది నేను స్టవ్ మీద ఇలా పెట్టేసి మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా జ్యూస్లో వేసి మనము దీన్ని లో ఫ్లేమ్లో కొంచెం కుక్ చేయాలండి. ఈలోపు మనము బ్యాటర్ తయారు చేసుకుందాము. నేను 1 కప్ మైదా పిండి, 1 కప్పు షుగర్ పౌడర్ తీసుకున్నాను. జింజర్ పౌడరు అండ్ దాల్చిన చెక్క పౌడరు 1/2 స్పూన్ తీసుకున్నానండి. కొంచెం బేకింగ్ సోడా అండ్ కొంచెం బేకింగ్ పౌడర్ అండి 1 స్పూను. ఇవన్నీ ఇలా మిక్స్ చేసేసుకొని ఈ పౌడర్ అంతా ఇలా కలిపెట్టేస్తే మొత్తం కలిసిపోతుందండి. ఇప్పుడు దీన్ని నేను పక్కన పెట్టేసి ఇది ఉడుకుతుంది కదా మనం, కుక్ అయిందో లేదో చూసేద్దాము. ఇది దాదాపు కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనము ఇందాక రెడీ చేసుకొని ఉంచుకున్న పౌడర్ని పక్కన పెట్టేసి ఇప్పుడు నేను 1 కప్పు పెరుగు తీసుకున్నాను అండి. దానిలో నేను 1/2 కప్పు ఆయిల్ అండి, సన్ఫ్లవర్ ఆయిల్, కొంచెం ఎసెన్సి 1 పించ్ కన్నా తక్కువ సాల్ట్, ఇవన్నీ వేసి ఇలా మనం కలిపెట్టేసేయాలండి. మనం బాగా కలిపెడితే మనకి ఇది థిక్గా వస్తుంది, చూస్తున్నారు కదా ఇలా థిక్నెస్ వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసుకొని వచ్చిన పౌడర్లో ఇప్పుడు మనం మిక్స్ చేసిన ఈ పెరుగు జ్యూస్ని దీనిలో వేసేసి ఇలా కలిపేయాలండి. కలిపేసి మనకి ఆల్రెడీ స్టవ్ మీద ఉడికి ఉన్నాయి కదా జ్యూస్తో కలిపి డ్రై ఫ్రూట్స్, వాటిని దీనిలో కలిపేసేసి మనము ఈ పిండిని మొత్తం కలిపేసుకోవాలి. ఇలా నీట్గా కొంచెం ఫాస్ట్గా కలిపితేనే మనకి మొత్తం కలిసిపోతుంది అన్నమాట. చూసారు కదా మనకి బ్యాటర్ నీట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక కేక్ బౌల్ తీసుకొని మౌల్డ్ ఉంటుంది కదండి, దానిలో బటర్ పేపర్ వేసేసి కొంచెము నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైనా అప్లై చేసేసి మనం రెడీ చేసుకొని ఉంచిన ఈ బ్యాటర్ని ఆ బౌల్లో వేసి ఇలా కొంచెం ట్యాప్ చేస్తే మనకి బబుల్స్ ఏమన్నా ఉంటే పోతాయండి. ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు మనం పైన అలా జస్ట్ అలంకరణ కోసం అలా చేసేసుకున్నాము గార్నిష్ కోసం. ఇప్పుడు నేను ఆల్రెడీ స్టవ్ మీద ఫ్రీ హీట్ చేశానండి ఒక కళాయి, దాని మీద ఒక స్టాండ్ పెట్టేసి ఫ్రీ హీట్ చేశాను. ఇప్పుడు మనం రెడీ చేసుకొని ఉంచిన ఈ మౌల్డ్ని స్టవ్ మీద పెట్టేసేసి ఇలా మూత పెట్టేసి ఉంచాలండి. ఒక 30 మినిట్స్ వరకు మనకి ఇది పడుతుందండి కుక్ అవ్వడానికి. మధ్యలో ఒకసారి చెక్ చేసుకుందాము, ఈ టూత్ పిక్ ఉంటుంది కదా దీంతో ఒకసారి ఇలా చెక్ చేసుకుందాం. నైఫ్తో అయినా చేసుకోవచ్చండి. మనకి రెడీ అయిపోయిందండి కేక్, చక్కగా కుక్ అయిపోయింది, నీట్గా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని కొంచెం 10 నిమిషాలు చల్లారాక మనం ఇలా నైఫ్తో సైడ్స్ అంతా ఇలా ట్యాప్ చేస్తున్నట్లంటే మనకి కేక్ అన్నది చక్కగా నీట్గా వస్తుంది కట్ అవ్వకుండా. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని ఇలా పెట్టేసేసి ఒక్కసారి ట్యాప్ చేసేస్తే మనకి కేక్ నీట్గా వచ్చేసింది. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు మన ఈ బటర్ పేపర్ని తీసేస్తే మనకి కేక్ రెడీ అయిపోయింది. ఇది చాలా బాగుంటుందండి. మనము బయట షాపుల్లో బేకరీల్లో కొనుక్కుంటూ ఉంటాం కదా, అదే మనము చాలా తేలిగ్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరంతా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ అందరికి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా, ఎంత టేస్టీ అయిన ప్లమ్ కేక్ రెడీ అయిపోయింది. స్మూత్గా స్పంజ్ లాగా వచ్చేస్తుంది. నేను ఇందులో ఎగ్ వేయలేదు. ఎగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీనిలో ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఓకే అండి, మన ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకో చేయండి. ఇంకొంతమందికి మన వీడియోని
షేర్ చేయండి, మన వీడియోకి అందరూ సపోర్ట్ చేయండి. లైక్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. మీ అందరికీ నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. చూసారు కదా మన కేక్ రెడీ అయిపోయింది, చక్కగా స్పంజిలాగా ఎంత మెత్తగా వచ్చేసిందో. ఓకే అండి, మీరందరూ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. చూడండి ఎంత స్పాంజిలాగా వచ్చేసిందో. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, అందులో చాలా హెల్దీ కూడా కదండి. డ్రై ఫ్రూట్స్తో మిక్స్ అయి ఉన్నది, అందులో కమలా జ్యూస్ కూడా చాలా మంచిది. ఒకసారి మీరంతా ట్రై చేసి చూడండి. ఓకే అండి, ఇంకొన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.